మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు కారం అటుకులు తయారు చేయటం చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: అటుకులు ఒక కప్పు, డీప్ ఫ్రైకి సరిపడంత నూనె, ఒక టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ఉప్పు, కరివేపాకు ఒక కప్పు. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి చేద్దాం. ఆయిల్ కాగగానే అటుకులు వేసి డీప్ ఫ్రై చేద్దాం. ఇలా డీప్ ఫ్రై చేస్తే అటుకులు చక్కగా వేగుతాయి. అవి తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. అలా మనకి మనం ఎన్ని అటుకులు తీసుకుంటే అన్నిసార్లు కొద్ది కొద్దిగా కాగుతున్న ఆయిల్లో కొంచెం కొంచెం వేసి వేయించాలి. అన్నీ ఒక్కసారి వేయకోకుండా గుప్పుడు గుప్పుడు వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి. అటుకులు వేయించి ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత అదే నూనెలో కరివేపాకు కూడా వేసి బాగా వేయించి తీసుకోవాలి. ఇవి కాస్త చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో వేయించిన అటుకులు, వేయించిన కరివేపాకు, ఒక టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి ఒక ప్లేట్లో వేసి సర్వ్ చేయాలి. అంతే, కారం అటుకులు రెడీ.